భయా ఒక్కసారి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ బ్రదర్ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. అవునా? తక్కువ టైంలో ఎంత ఫేమస్ అయిపోయారు కదా, ఎలా అనిపిస్తుంది నీకు? ఎక్కడి నుంచి వచ్చారు అసలు? మీ ఏ ఊరు మీద అసలుకి? మీరు ఏం చేస్తుంటారు అసలుకి ఇంతకి? డిగ్రీ సెకండ్ ఇయర్ అన్న ఇప్పుడు. ఇప్పుడైతే డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నా. సో ఇట్ సైడ్ వచ్చి ఈ మూవీస్లో ఇంట్రెస్ట్ ఉంది, ట్రై చేస్తున్నాను నేను. ఎన్నిసార్లు చెప్పాలరా, చదువుకునే వాళ్ళు రాజకీయాలకి దూరంగా ఉండాలని, దూరంగా ఉండాలని. అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యబయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. కానీ వినలే, గుద్ద పలిసి కొట్టుకుంటున్నావురా. మీరు ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మీ అసలుకి? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఈ మూవీ ఇండస్ట్రీలోకి వద్దాం అనుకుంటున్నాను, కమెడియన్ లాగా. ఇలా పెంచామేంటి? నేనే పెంచానా? మీరు పెంచలేదు ఆడిని. కొడుకు తప్పు చేసినప్పుడు అల్లా నా మీద విరుచుకుపడతారు. ఆడు ఎప్పుడైనా మంచి పని చేస్తే మీ మొహాన్ని అద్దంలో చూసుకుని నా కొడుకు ఓపకిపోతుంటారు. మామూలుగానే ఫోన్ టిక్టాక్ మామూలు డౌన్లోడ్ చేసుకున్నాం మ్యూజికల్ అప్పుడు. అలా అలా చూసి చూసి మామూలుగా కామెడీ ఏమైనా వీడియోస్ చేద్దామని ట్రై చేశాను. సో లైక్స్ బాగా వచ్చినాయి, సపోర్ట్ చేశారు. అలాగలాగా ఇంట్రెస్ట్ ఎక్కువయ్యి చేశాను. ఇవన్నీ చేసి ఏం సాధించారు? ఫ్యాన్స్ మీద ఫైర్ అవుతారు అని చెప్పి చాలా మంది అంటారు కదా, అది నిజమేనా అసలు? ఫ్యాన్స్ మీద ఫైర్ అవుతారు అంటే ఫోన్ చేసి ఇలా అలా అంటారు కదా అందరు. అంటే కొంతమంది పాజిటివ్ గా మాట్లాడతారు, కొంతమంది నెగిటివ్ గా మాట్లాడతారు. సో నెగిటివ్ గా మాట్లాడినప్పుడు ఇంకా పాజిటివ్ కాల్స్ కూడా వస్తారు అనిపించారు. అబ్బే ఎక్కువ మాట్లాడావు అంటే గుద్దలో గుణపం దింపుతాను. అసలు అమ్మాయిలే కాల్ లిఫ్ట్ చేస్తాడు, మళ్ళీ లిఫ్ట్ చేయరు అంటారు చాలా మంది. అంటే మామూలుగా అయితే అమ్మాయిలు ఎక్కువ లిఫ్ట్ చేసినా వెంటనే కట్ చేస్తాను. అబ్బాయిలు అయితే మాట్లాడతాను ఎక్కువ, అంటే అమ్మాయిలు అంటే కొంచెం ఏదైనా డిఫరెంట్ ఏమైనా అవుతాయి. ఎన్ని యుగాలు మారినా ఈ పురుషాంకారం మారదా? ఆడది ఆడదానికా పుట్టి, ఆడదానికా చావాల్సిందేనా? రాసుకోండి భయ్యా, నెక్స్ట్ టాలీవుడ్ లో పవన్ గారి కమెడియన్ గా రాబోతున్నారు. అభిషేక్ బచ్చన్ లా ఉండేవాడు భయ్యా, పుసుక్ కనిపోయాడు. రెచ్చిపోతున్నా, రెచ్చిపోక ఏం చేస్తావా? కొడతావా? కొట్టాలంటే పెద్ద ఆలోచించ.